नेल्लूरु जिल्ला लिंगसमुद्र मंडलं मोगिलिचर्ललो कोलुवैन दिगंबर अवधूत श्री दत्तात्रेय स्वामीवारी सन्नीधिलो दत्त दीक्ष इव्वबडुनु। मंडल दीक्ष मार्चि 16 17 18 तेदील्लो, अर्धमंडल दीक्ष एप्रिल 5 6 तेदील्लो इव्वबडुनु। స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము। దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి। ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును। ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది। దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము। వివరాలకు 9947-53615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు। ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త। కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు। ఒక్క అవకాశమని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు। ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్ రెడ్డికి కొనసాగే నైతిక హక్కు కూడా లేదని విమర్శించారు। నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని 300 మంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు విచ్చేశారు। ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక టీడీపీ నాయకులు వారికి బ్యాండ్ మేళాలు, బాణాసంచ వేడుకలు, కోలాట నృత్యాలతో ఘనస్వాగతం పలికారు। అనంతరం కృష్ణపట్నం సీనియర్ నాయకత్వంలో పాతూరికి చెందిన 100 మంది, మాజీ సర్పంచ్ కోమారి ప్రభాకర్ కోడూరు బుజ్జయ్య, కృష్ణయ్య ఆధ్వర్యంలో లక్ష్మీపురంకి చెందిన 200 మందికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే విడవలూరు గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు। సీఎం జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులను మోసం చేశారని ఆరోపించారు। దినేష్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలు ఇచ్చి మోసపూరిత మాటలు చెప్పి అధికారం చేపట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు। పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తామని టీడీపీలో చేరిన పలువురు నాయకులు తెలిపారు। ప్రసన్నకుమార్ రెడ్డికి అభివృద్ధి చేయడం రాదని, అలాగే మనుషులను గౌరవించడం కూడా రాదన్నారు। అందుకే మా గ్రామాలను అభివృద్ధి చేసిన పోలంరెడ్డి సారథ్యంలో పనిచేయడానికి టీడీపీలో చేరామన్నారు। ప్రతి ఒక్కరం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ పాలిశెట్టి, నియోజకవర్గ పరిశీలకులు బొమ్మన శ్రీధర్, జిల్లా మత్స్యకార అధ్యక్షుడు పామంజి సీనయ్య, జిల్లా అధికార ప్రతినిధి చెమ్ముకుల కృష్ణ చైతన్య, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున తుఫాను శాఖ ఏర్పాటు చేసుకున్నాం, రోడ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేశాం। మత్స్యకారులకి నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడినప్పుడు విపత్కరమైనటువంటి పరిస్థితులు, సైక్లోన్ రావడం జరిగింది। సైక్లోన్ వచ్చినప్పుడు వందలాది ఇళ్ళు మొత్తం మత్స్యకార గ్రామాలన్నీ తిరిగి పేర్లన్నీ సేకరించి నాయకులందరితో మాట్లాడి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆ యొక్క సైక్లోన్ లో ఎన్టీఆర్ నాయకులు మంత్రి గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇల్లు కట్టించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని కాదని చెప్పి అడుగుతా ఉన్నాం। అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, ఇల్లు కట్టించాం। ఈ శాసనసభ్యుడు ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రభాకర్ గారు సాక్ష్యం, ఎన్ని ఇల్లు కట్టించాడు నేను అడుగుతా ఉన్నాను, ఎన్ని రోడ్లు కట్టించాలనుకుంటా ఉన్నాను, ఎన్ని సైకిల్ చౌకలు కట్టించాలని చెప్పినట్టు, ఎన్ని బ్రిడ్జిలు కట్టించావు నీ అయ్యా శ్రీనివాస రెడ్డి అయాములో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నువ్వు నెరవేర్చలేదు। దంతమని నీకు శాసనసభ్యుడిగా కొనసాగేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా। బయట అంటే మీరు కడితే ఈరోజు గమనించ ఎన్నో మాయ మాటలు చెప్పి మోసం చేసి గద్దెక్కి 4 ఏళ్ళైనా ఒక్కడంటే ఒక్క పని కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా। ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4-5 ఏళ్ల పాటు ఎంతో మందికి అంటే మత్స్యకారులు వేటకెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజున శాసనసభలో మాట్లాడి
కేవలం 50 సంవత్సరాలకే మచ్చకారులకి పెన్షన్ ఇచ్చిన ఘనత పోలరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన 2004 లో ఎమ్మెల్యే అయిన సమయం నుంచి కూడా మచ్చకార గ్రామాలు అంటే ఆయనకి ఏదో ఒక విడదీయలేని ఒక అనుబంధం ఉంది మచ్చకార గ్రామాలతో. ప్రతి ఒక్కరూ ఆయనని గుర్తుపడతారు. ఆయనకి ఏదడిగినా కూడా ఈ గ్రామం సభలు గ్రామ సభ్యులు ఇలాక ఏదడిగినా కూడా కాదనకుండా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం మచ్చకార గ్రామంలో జరిగిందంటే అది కేవలం పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలోనే జరిగాయి. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సి రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సి రమణారెడ్డి.